హృదయ కాలేయం స్టార్ సంపూర్ణేష్ బాబు గత ఏడాది కొబ్బరిమట్ట సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఆ తర్వాత మళ్లీ కొత్త సినిమా ప్రకటించలేదు. ఆయన ఇతర సినిమాల్లో కమెడియన్ పాత్రలో కూడా నటించలేదు. కరోనా లాక్డౌన్కు ముందు నుండే సంపూర్ణేష్ బాబు కొత్త ప్రాజెక్టులు ఏమీ లేకుండా ఉన్నాడు. తాజాగా సంపూ కొత్త ప్రాజెక్టుకు రంగం సిద్ధమైందట. సంపూతో గతంలో సినిమాలు తీసిన సాయి రాజేష్ మరోసారి ఆయనతో సినిమా నిర్మించబోతున్నట్టుగా తెలుస్తుంది. ఈసారి సంపూర్ణేష్ బాబు కరోనాపై సినిమా చేయబోతున్నాడట. ఒక యంగ్ డైరెక్టర్ రెడీ చేసిన స్క్రిప్ట్తో ఈ సినిమా రూపొందబోతుందట. కరోనాపై పేరడీగా ఈ సినిమా ఉంటుందని అంటున్నారు. కరోనా సమయంలో జరిగిన కొన్ని ఫన్నీ సంఘటనలు మరియు వైరస్కు సంబంధించి కొన్ని విషయాలను గురించి ఫన్నీగా చూపిస్తూ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు. త్వరలోనే ఈ సినిమా అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఇప్పటికే పలు స్పూఫ్స్ చేసి ఎంటర్టైన్ చేసిన సంపూ మరోసారి ఈ సినిమాతో నవ్వించేందుకు రెడీ అవుతున్నాడు.